భాగ్యలక్ష్మికి చింతపల్లి నుండి షాక్ తగిలింది. వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరిక. అల్లూరి జిల్లా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గిద్ది ఈశ్వరి అభిమానులు కార్యకర్తలు పోలు జల్లెలతో చింతపల్లి నలుమూలలో పర్యటించారు. అనంతరం చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో నేను మీకు అండగా ఉన్నాను, మన ప్రభుత్వం రావడానికి ఒక నెల మాత్రం ఉంది, మీ భవిష్యత్ గ్యారంటీ, మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా నన్ను పిలవండి, నేను వస్తాను, మీ సమస్య తీరుస్తాను, మీ శరీరం మీద ఏగపడితే నా శరీరం మీద దుడ్డు పడినట్లే, మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుండేది లేదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీలో పనిచేస్తున్న ముఖ్య నేత చెందడ చిన్నతో పాటు అంబేద్కర్ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీలోకి గిద్ది ఈశ్వరి చేతిని మీదుగా తెలుగుదేశం కండువాలు వేసుకుని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడుపై అభిమానంతో ఈ రోజున ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ అయిన తర్వాత మామూలుగా ఎవరైనా అరెస్ట్ అయితే కనుక అవినీతి బయటకు వస్తుంది, కానీ బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అభివృద్ధి అభిమానం బయటకు వచ్చింది. ఆ అభిమానంతో వారు ఇచ్చినటువంటి అభివృద్ధిని ఏదైతే ఆ ఫలాన్ని ఈరోజు పొందుతున్నారో, హైదరాబాద్ నుంచి మా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు సీపీఎం ఫారంగా ఈరోజు ఐటీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి అక్క చెల్లెలు సుమిత గారు కానీ, విజయలక్ష్మి గారు, శైలజ గారు, మురళి గారు, అమర్ గారు, మానస గారు, అలాగే సుమన్ గారు, అందరూ వాళ్ళొక యూనిటీగా ఈరోజు మా పాడే నియోజకవర్గం రావడం మా అదృష్టం. వారు రావడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇది ప్రపంచ దేశాలకు చెప్పేలాగా సోషల్ మీడియాలో కూడా మా అందరికీ ఈ పాడే నియోజకవర్గం రేపు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని వాళ్ళు మాకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రోజు రోజు తెలుగు చెందుతుంది. ఖచ్చితంగా మా కార్యకర్తలు, మా నాయకులు ఇప్పటికే గ్రామాల్లో సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జన సైనికులు ఉన్నారో, జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇరువురు రేపొద్దున్న పాడేరు నియోజకవర్గంలో జెండా ఎగరైపోతున్నామని చెప్పి గర్వంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే రెండు దబ్బాలుగా నీకు ఓటేయించుకున్నావో దానికి మూల్యం చెల్లించే రోజు దగ్గరలో ఉంది. ఇక మరొక విషయం చెప్తున్నాను, ఏదైతే ఈ అంబేద్కర్ కాలనీలో ఇప్పుడు చేరికలు చేరాయి, ఇదే కాదు ఇంకా నియోజకవర్గం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మా కార్యకర్తల మీద కానీ, మా నాయకుల మీద కానీ, మా ప్రజల మీద కానీ కేసులు పెట్టడం ఏదైనా లేకపోతే వాళ్ళ మీద ఈగ వాళ్తే నా మీద దుడ్డు వాళ్ళనండి, ఖచ్చితంగా వాళ్ళకి రక్షణగా నేను నిలబడతాను. ఎవరైనా సరే వాళ్ళ మీద ఇబ్బందులు పెడితే మాత్రం వాళ్ళ సంగతి తేలుస్తానని కబడ్డారని ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. పాడేరు అరకు నియోజకవర్గంలో గెలవబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లా.